మెదక్ జిల్లా శివంపేట మండలం పిల్లుట్ల గ్రామ శివారులో 1998లో పీపుల్స్ వార్ నక్సలైట్ల మందు పాత్రలో బలైన తూప్రాన్ నాటి డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సిఐ వెంకటస్వామి, కానిస్టేబుల్ సుజాయత అలీ, రామచందర్, పెంటయ్య, రాజు, భాను, అమర పోలీసులకు తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్, సిఐ స్వామిగౌడ్ సత్యనారాయణ మరియు సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. నర్సాపూర్ చౌరస్తా కీర్తిశేషులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి పూలమాలలు అర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం వందన సమర్పణ చేసి వారి సేవలను స్మరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు మున్సిపల్ చైర్మన్ రవీంద్ర గౌడ్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా సంఘాలు పాల్గొని ఘన నివాళులర్పించారు. నేడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పోలీసులు మరియు స్థానిక యువకులు పాల్గొని రక్తాన్ని దానం చేశారు. చేయాలి, సొసైటీకి కొంత యూస్ఫుల్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కోవిడ్ వల్ల గ్యాప్ కూడా వచ్చింది కాబట్టి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా ఎక్కడ జరగలేదు. అందుకోసం బ్లడ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో తలసేమియా వాళ్ళకైనా, ఈ కోవిడ్ పేషెంట్స్కైనా, అదే ఎవరికైనా కానీ యూస్ఫుల్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ బ్లడ్ బ్యాంక్ ఈరోజు పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. మన సబ్ డివిజన్ ఏరియాలో ఉన్న అందరూ డోనర్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వేరియస్ ప్లేసెస్ నుంచి అందరినీ ఇవాళ డొనేట్ చేసేసి ఈ అందరికి కోఆపరేట్ చేయాలి. పురస్కరించుకొని అక్టోబర్ 21న ఈరోజు బుధవారం రోజునాడు మా పోలీసులు ఇక్కడ మన తూప్రాన్ స్వర్గీయ డిఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ అక్టోబర్ 21 రోజునాడు పోలీసులు అమరవీరుల యొక్క సంస్మరణ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటూ వారి యొక్క అసూలు బాసినటువంటి పోలీసులకు నివాళులర్పించడం జరుగుతుంది. నిజంగా రక్త వేరే దానాలు ఇంకెక్కడైనా సరే అన్ని విధాల దానాలు చేయవచ్చు, కానీ రక్తదానం మాత్రం నాకు ప్రొడ్యూస్ అనేది ఎక్కడ లేదు కాబట్టి మనిషిని మనిషి కాపాడుకునేటువంటి ఈ సువర్ణ అవకాశం కేవలం రక్తదానం ద్వారా ఏంటంటే రక్తం ఇవ్వడం వలన ఒక మనిషి చేసే రక్తదానంలో 3 ఉపయోగపడుతుంది. 1 యూనిట్లో 3 ఒక మనిషికి ఇవ్వగలుగుతాం. ఈ రక్తదాన శిబిరంతో జనవరి 2 నుంచి 3 క్యాంప్స్ లేకుండే ఈ మనకి డెలివరీ అయిన పేషెంట్స్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, తలసిన పేషెంట్స్ కానీ కూడా చాలా లోటుగా ఉండి చాలా ఇబ్బందిగా ఉండి నేను డిఎస్ గారు రిక్వెస్ట్ చేయడంతో ఆ సారు సహృదయంతో మాకు జర్నీ బ్లడ్ బ్యాంక్కి క్యాంప్ ఏర్పాటు చేశారు.